చాలా చాలా సంతోషంగా ఉంది. కుసుమ్ కుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక మంచి ఆలోచన, ఎన్నో దేశాల్లో ఎన్నో రాష్ట్రాల్లో కమ్మ సంఘాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ కలిపి ఒక కూటమిలాగా కలిసి రావడం అనేది మంచిది అని ఆలోచనతో చేశారు. దీన్ని ఇంకా సక్రమంగా వినియోగించుకుంటే రాబోయే రోజుల్లో మన బలం ఏమిటో, మన స్ట్రెంగ్త్ ఏమిటో, మన అవకాశాలు ఏమిటో కూడా అందరికీ తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఇందాక రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఎక్కడ పాటి మట్టి ఉంటుందో, ఎక్కడ నీటి వస్తుంటుందో అక్కడ కమ్మవాడు ఉంటాడని చెప్పే మాట నూటికి నూరు పాళ్ళు నిజం. ఏ దేశంలో అయినా సారవంతమైన భూమి ఉంది, నీటి వసతి ఉంది అంటే అక్కడికి వెళ్ళి కష్టపడి పనిచేసి పంటలు పండించేటువంటి గొప్ప తత్వం ఎవరికి ఉంది అంటే కమ్మవారికి మాత్రమే ఉంది. ఒకనొక సందర్భంలో తానా మహాసభలు జరిగినాయి అట్లాంటాలు. ఆ రోజున రామోజీరావు గారిని కీనోట్ స్పీకర్గా అక్కడికి ఇన్వైట్ చేశారు. అప్పుడు రామోజీరావు గారు ఒక మాట చెప్పారు, మన ఆంధ్రదేశం నుంచి బాగా చదువుకొని డాక్టర్లుగానో ఇంజనీర్లుగానో ప్రొఫెసర్లుగానో వ్యాపారస్తులుగానో బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అమెరికాలో. ఇక్కడ చాలామంది సభలో డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఈ డాక్టర్లకందరికీ నేను ఒక ఛాలెంజ్ చెప్తున్నాను. నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ వేదిక మీద నిలబెడతాను, మీరు ఏ వైద్య పరీక్షలు చేస్తారో చేసి అతను ఏ కులంలో పుట్టాడు ఏ మతంలో పుట్టాడు అనేది చెప్పగలరా అని అడిగారు ఆయన. ఎందుకంటే పుట్టుకతో ఎవరు ఏ కులంతోనూ పుట్టం, ఏ మనకి పెరిగేటప్పుడు మనకి కుటుంబ వాతావరణం బట్టి మన కులం అనేది వస్తుంది. ఈ కులాలు అనేవి కూడా మనం చేసే పనులు బట్టి కొన్న విభజన జరిగిన తర్వాత వచ్చిన ఈ కులాలు. ఏ కులమైనా ప్రతి కులాన్ని ప్రతి వాళ్ళు కూడా అభినందించడం తప్పులేదు, కానీ ఇతర కులాల్ని వాణ్ణి దురభిమానంతో చూడటం మాత్రం కరెక్ట్ కాదు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని మనం కోరుకోవాల్సిందే తప్ప ఒకరి మీద ఒకరు ద్వేషభావంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. గతంగా చూసుకుంటే గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జరిగే పరిస్థితులు మీకు అందరికి కూడా తెలుసు, ఏమేమి జరిగినాయో, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశారో కూడా తెలుసు. పరిస్థితి ఎలా వచ్చేసిందంటే మొన్న ఎన్నికలకు ముందుకు వరకు మేము కమ్మవారం అని చెప్పుకోవడానికి కూడా భయపడాల్సి వచ్చేటువంటి పరిస్థితి వాతావరణాన్ని కల్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్ని అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టే దిక్కుమొక్కు లేకుండా అప్పుడు అందరూ అనుకున్నారు చాలామంది, ఈ విధానంలో మార్పు రావాలి, అర్హత ఉన్న వాళ్ళు రాజకీయాల్లో పైకి రావాలి తప్ప కులాల్ని బట్టి కాదు అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టే మన చంద్రబాబు నాయుడు గారు అంత అఖండ విజయాన్ని సాధించారంటే దానికి కారణం ఒక కమ్మవారు మాత్రమే వేశారు ఓట్లు, అందరూ వేశారు. అన్ని కులాల వాళ్ళు వేశారు, అన్ని మతాల వాళ్ళు వేశారు, అన్ని అందరూ కూడా వేశారు. కాబట్టే అంత అఖండమైన విజయాన్ని సాధించాం. ఇవాళ రోజున ఒక ఎన్టీ రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు లాంటి వచ్చిన తర్వాతనే అంతకుముందు కమ్మవారు అంటే వ్యవసాయానికి మాత్రమే పరిమితమయ్యి పరిశ్రమలకు మాత్రమే పరిశ్రమైనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు అంటే దానికి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్య కారణం అని నేను చెప్పగలను. తమిళనాడు నుంచి కూడా మన సోదరులు వచ్చారు, ఎంపీ గారు కూడా. తమిళనాడులోకి వెళ్ళి చూస్తే దాదాపుగా 40% మంది తెలుగు వాళ్ళు ఉన్నారు తమిళనాడులో. ముఖ్యంగా కోయంబత్తూరు చూసుకుంటే అక్కడ ఇండస్ట్రీ జీడి నాయుడు గారు లాంటి గొప్ప ఇంజనీర్ లాంటి వాళ్ళు కానీ, లక్ష్మీ ఫిల్మ్స్ కానీ, లక్ష్మీ మిల్స్ కానీ, పిఎస్జీ మిల్స్ కానీ, ఇవన్నీ కూడా ఎన్నో ఇండస్ట్రీస్ అక్కడ పెట్టిన వాళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఎప్పుడో 3-4 తరాల క్రితం అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళందరూ అద్భుతంగా ఉన్నారు.
నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళకముందు నా వ్యాపారం విజయవాడలో చేసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు మా మోటార్లన్నీ కూడా మాకు కావలసినవి అగ్రికల్చర్ పంప్ సెట్స్ అన్నీ కూడా కోయంబత్తూరు నుంచే వచ్చాయి. మేము కోయంబత్తూరు వెళ్ళాను ఒకసారి. వెళ్తే ఆ ఇండస్ట్రీ ఆయన మేనేజర్ మా ప్రొపరేటర్ గారు మా ఇంటికి లంచ్కి రండి అని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. ఆ ఇల్లాలు చాలా చక్కగా కమ్మటి భోజనం పెట్టింది. పెట్టిన తర్వాత ఆవిడ ఒకటే మాట అంది, అయ్యా సిగ్గు లేకుండా ఏం కావాలో అడుక్కొని తినండి అన్న ఆవిడ ఒక మాట. నాకు నవ్వు వచ్చింది. ఇదేమిటమ్మా ఇలా అన్నారు అనుకుంటే, బాబు మేము ఎప్పుడో తెలుగు రాష్ట్రాన్ని వదిలేసి వచ్చాం, మా తెలుగు మీ తెలుగులాగా ఉండదు, మీరందరూ కూడా ఏమీ సిగ్గుపడకుండా కావలసింది అడిగి పెట్టించుకోండి అని మేము చెప్పేమే తప్ప మరొకటి కాదు అని చెప్పారు. అట్లా స్లాంగ్స్ అనే మార్పు ఉండొచ్చేమో కానీ మరొకటికి మార్పు కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో కర్ణాటక రాష్ట్రపతి సుబ్రహ్మణ్యం నాయుడు గారు వాళ్ళందరూ కూడా వచ్చారు. బెంగళూరులో ఒకసారి కమ్మ మహాసభ జరిగింది. అక్కడ ప్యాలెస్ గ్రౌండ్స్లో చేశారు. ఎంత అద్భుతంగా చేశారంటే, లక్ష మంది పైగా ఆ రోజున కమ్మవారు అక్కడికి వచ్చారంటే, నేను నా జీవితంలో ఎప్పుడూ అంతమంది కమ్మవారిని ఒక వేదిక దగ్గర ఒక సభలోనూ చూడటం అనేది జరగదు. అదే ఫస్ట్ టైం. అంత అద్భుతంగా వచ్చారు. ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో వ్యవసాయదారులు ఎవరు అంటే కమ్మవారు అని చెప్పి మనం ఘనంగా చెప్పుకోగలం. అలాంటి సభని తొందరలో మళ్ళీ కర్ణాటకలో కూడా చేయబోతున్నామండి అని చెప్పి సుబ్రహ్మణ్యం నాయుడు గారు చెప్పారు. చాలా సంతోషం అండి. ఆ సభలో తప్పకుండా వస్తాం, మేమందరం కూడా వస్తాం, మేమందరం కూడా చేస్తామని చెప్పి మీకు అందరికి కూడా మాటిస్తూ, మరి కుసుమ గారు చేస్తున్నటువంటి ఈ కృషిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, మా సహకారం ఎప్పుడు ఏది విధంగా కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రాబోయే రోజుల్లో ఈ సభలు ఇంకా 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 ఘనంగా చేద్దామని మనం చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. నెక్స్ట్ కర్ణాటక పిసిసి గురప్ప నాయుడు గారు, అదేవిధంగా కర్ణాటక కమ్మ సంఘం రాజగోపాల్ నాయుడు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ రుక్మానంద నాయుడు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాజగోపాల్ నాయుడు గారు, రుక్మానంద నాయుడు గారు కేపీసీసీ మెంబర్. గురప్ప నాయుడు గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కేజీఎఫ్ సమావేశానికి వచ్చేసిన వరల్డ్ వైడ్ డెలిగేట్స్కు, వేదిక పైన ఉన్న అన్ని పెద్దలకు నా నమస్కారం. మునిరత్నం గారు మాట్లాడినట్లు కన్నడలో మాట్లాడేది నాకు ఈజీ. అయితే కన్నడ ఎక్కువ మందికి రాదనుకుంటా, అందుకు కొంచెం కష్టపడి తెలుగులోనే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది ఒక మంచి ప్రయత్నం. కుసుమ కుమార్ గారు ఇది ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మొదలు మన కట్టా సుబ్రహ్మణ్య నాయుడు గారు కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆల్ ఇండియా కమ్మ సంఘం అని. ఒక చాలా మీటింగ్లంతా జరిగింది, మళ్ళీ అట్లనే ఆగిపోయింది. అయితే ఈ కేజీఎఫ్ ఆగిపోకూడదు. కుసుమ కుమార్ ఏం చేస్తున్నారో ఇది ఇంకా పెద్ద ఎత్తులో పెరగాల. ఒక పెద్ద ఎత్తులో పెరగాల అంటే మీకు రోల్ మోడల్ అంటే ఈ వరల్డ్లో, ఈ ప్రపంచంలో బెస్ట్ కమ్మ సంఘం అంటే అది కర్ణాటక బెంగళూరులో ఉండే కమ్మ సంఘం.
మీకు ఎందరికి తెలుసో ఎందరికి తెలీదో నాకు తెలీదు. రీసెంట్గా ఒకరు వచ్చి నా దగ్గర అడిగినారు, నేను ఒక సబ్జెక్ట్లో పిహెచ్డి చేయాలి సార్, ఏ సబ్జెక్ట్లో చేయను అని. నేను చెప్పిన బెంగళూరులో కమ్మవారి సంఘం గురించి ఒక పిహెచ్డి చేయవయ్యా అని. నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ చాలా గమనం ఇచ్చి వినాలి. 1952 మొదలు ఆ కమ్మ సంఘం అనేది ఒక కొంచెం పెద్దలు చేసినారు. అది ఈ ఆంధ్రా ఇంకా చిత్తూరు ఇంకా వచ్చిన వాళ్ళు బెంగళూరులో ఒక చిన్నదిగా కమ్మవారి సంఘం చేసినారు. ఈ 72 ఇయర్స్లో చిన్నగా పెరిగి ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు, హాస్పిటల్స్, చౌల్ట్రీసు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ మాదిరి చాలా పెద్ద ఎత్తుకు పెరిగింది. కమ్మ పిల్లోళ్ళకు చాలా ఎక్కువగా ఆంధ్రా ఇంకా రాని, తెలంగాణ ఇంకా రాని, కర్ణాటక వాళ్ళు ఎక్కువ సహాయం చేసేట్లు ఒక మంచి సంఘం ఏర్పడింది. అది దినం దినం పెరుగుతూ ఉంది. మీకు ఒక విషయం చెప్తాను, ప్రపంచంలో ఏ సంఘం అన్నా కానీ 5 ఏండ్లు 10 ఏండ్లు 20 ఏండ్లకు గ్రూపిజం అయ్యి ఏమేమో అయ్యేది మీరు చూసినారు. బెంగళూరులో ఉండే కమ్మ సంఘం మాత్రం 72 ఇయర్స్లో ఒక్కసారి కూడా ఎలక్షన్ కాలేదు. ఎవరో ఒక్కసారి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు గారు, కొంచెం పెద్దలు, నేను అంతా కూర్చొని ఎవరో ఒకరు ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అని చేస్తే వాళ్ళు బాగా కార్యం నిర్వహించుకొని పోతుంటారు. కరప్షన్ అనే మాటే లేదు. అంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటే కూడా చేతిని ఇంకా డబ్బులు ఖర్చు చేసింది ఆ సంఘంలో ఉండే వాళ్ళు వర్క్ చేస్తారు ఎవరితో, కరప్షన్ అనేది ఇది వరకు మా సంఘంలో లేనేలేదు. మీరు వచ్చి స్టడీ చేయాలి. ఆ మాదిరి సంఘం ఉండేదానికి కర్ణాటకలో మళ్ళీ ఒక 10 సంఘాలు అయ్యింది. ఈస్ట్ సంఘం, వెస్ట్ సంఘం, రాయచూరు సంఘం, గుల్బర్గ్, ఈ మాదిరిగా వేరే సంఘాలు అయ్యింది. ఆ సంఘాలన్నీ ఈరోజు నిస్వార్థంగా జనాలు సహాయం చేస్తూ ఉంది. ఆ మాదిరి ఆంధ్రాలో కూడా ఫస్ట్ ప్రయత్నం చేస్తున్నారు కుసుమ కుమార్ గారు, ఇదొక సంఘం చెయ్యాలా అని. ఇది ప్రపంచంలో ఉండే అన్ని కమ్మాలకు సహాయం చేసేట్లా ఒక మంచి సంఘం కావాలి. ఆయన చెప్పినారు మన తమిళనాడు ఎంపీ గారు, నిజం, మనం ఇండియాలో హైయెస్ట్ పాపులేషన్ ఉండేది తమిళనాడు, సెకండ్ హైయెస్ట్ ఆంధ్ర, థర్డ్ హైయెస్ట్ కర్ణాటక, 4th highest తెలంగాణ, 5th ఒరిస్సా. అది కాకుండా ప్రపంచంలో అన్ని పక్కల కమ్మవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కలిపేట్ల ప్రయత్నం కుసుమ కుమార్ గారు చేస్తున్నారు, దానికి నేను వెల్కమ్ చెప్తున్నాను. ఈ మాదిరి సంఘాలు నిస్వార్థంగా పనిచేసేట్లు ఆగిపోకూడదు. ఏ సంఘం కూడా ఆగిపోకూడదు. నెక్స్ట్ జనరేషన్ నేను చెప్పినా కదా, బెంగళూరు కమ్మ సంఘం కుసుమ కుమార్ వచ్చిన్నారు, చాలామంది వచ్చిన్నారు. మేమంతా చేరి ఎన్నుకుంటే నెక్స్ట్ వాళ్ళు మా మాటే వినరు. కట్టా సుబ్రహ్మణ్యం మాట వినరు, నా మాట వినరు, ఎవరు మాట వినరు, వాళ్ళ పాటకు వాళ్ళు పనిచేసుకొని పోతూ ఉంటారు. ఆ మాదిరిగా మంచి చేసే సంఘాలు ఉత్పత్తి అవ్వాలా, జనాలకు మంచిది కావాలా. నాకు చాలా సంతోషమైంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఎక్కడ మంచి పొలాలు ఉందో, మంచి నీళ్లు ఉందో అక్కడ కమ్మవాళ్ళు ఉన్నారు అని. అది మాకు అనుభవం ఉంది. కర్ణాటకలో రాయచూరు ఉండొచ్చు, బళ్ళారి ఉండొచ్చు, చిత్రదుర్గం ఉంటుంది, ఎక్కడ నీరావరి ఎక్కువ ఉందో అక్కడంతా మన కమ్మవాళ్ళే ఉంటారు. ఈ మాదిరి ఒక మంచి ప్రయత్నం చేసిన కుసుమ కుమార్కి, వాళ్ళ స్నేహితులకు ఈ ఒక్క కార్యక్రమం చాలా యశస్విగా నడిచేట్లు చేసిన అందరికీ నమస్కరిస్తా, ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కరిస్తా, నన్ను
వేదిక మీద పిలిచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చే అందరికీ వందిస్తాను. థ్యాంక్ యూ సార్. ఐ వుడ్ లైక్ టు కాల్ గారపాటి రామకృష్ణ గారు టు కమాండ్ టు ద స్టేజ్. అఖిల భారత కమ్మ సంఘం కర్ణాటక. ఐ వుడ్ ఆల్సో రిక్వెస్ట్ రాజగోపాల్ నాయుడు గారు ఫ్రమ్ కర్ణాటక అలాంగ్ విత్ కృష్ణ గారు ఫ్రమ్ కర్ణాటక. ముల్లంగి నందేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బళ్ళారి మేయర్ నందేష్ ముల్లంగి గారు, అలాగే బళ్ళారి బుడా చైర్మన్ ఆంజనేయులు గారు, సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. సద్వినయంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం సార్. అండ్ అలాగే వసంత నాగేశ్వరరావు గారు ఎక్స్ హోమ్ మినిస్టర్ సార్, ప్లీజ్ కేజీఎఫ్ తరఫున కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తున్నాం. హైటెక్స్ హాల్ నెంబర్ 3లో కూడా భోజనాలు ఉన్నాయి, సో అక్కడ కూడా తినచ్చు. ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది. హాల్ నెంబర్ 3 హాల్ నెంబర్ 3లో కూడా లంచ్ ఏర్పాట్లు చేశారండి. హాల్ నెంబర్ 3కి వెళ్ళొచ్చు లంచ్ కి. సో ఎక్స్ హోమ్ మినిస్టర్ వసంత నాగేశ్వరరావు గారు కొన్ని మాటలు మాట్లాడతారు. సో దయచేసి ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోవాల్సిందిగా మనేజ్ చేస్తున్నాం. సో ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. అందరూ భోజనాలకు వెళ్ళే సందర్భంలో పెద్ద ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ మురళి ఇప్పుడే మాట్లాడాలని కోరటం, మురళి ఈ సభకు నన్ను రావాలని ఆహ్వానించటం, నేను కుసుమ కుమార్ గారికి మురళి గారికి మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే మాట, పైన పోయే పక్షికి కింద నడిచే మనిషికి అన్నం పెట్టే జాతి కమ్మ జాతి. అదే రకంగా ముఖ్యంగా ఈ రోజున మరి మన ఆళ్ళు ఎందుకు శ్రద్ధాంజలి ఘటించలేదో, ఇటీవల మరణించిన మన రామోజీరావు గారు మన కులానికి గర్వకారణం, వారికి నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఏవైనా మనందరం అభిమానం ఉండొచ్చో కానీ దురభిమానం ఉండకుండా మనతో ఉన్నటువంటి వాళ్ళకి సహాయపడుకుంటా ఆ రకంగా ఆ వైఖరి అవలంబించి ఇతరులకు ఉపయోగపడే రీతిగా మనం వ్యవహరించినాడే మన కులానికి విలువ పెరుగుతుంది, మనం పెరుగుతూ ఇతరులు కూడా పెరగనిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలా. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గ్లోబల్ కమ్మ ఫెడరేషన్ వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.